బిచ్చగాడి సినిమా హీరో ఇంట్లో అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది బిచ్చగాడి సినిమా హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె బలవన్ మరణానికి పాల్పడింది ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది తీవ్ర ఒత్తిడికి కారణమై తీవ్ర ఒత్తిడికి లోనై ఆమె బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది మేరా మృతికి ఒత్తిడే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే మృతికి కారణం ఏంటనే అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తున్నారు విజయ్ ఆంటోనీ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా సినిమాలకు సంగీతం అందించారు అలాగే సింగర్ గాను తన ప్రతిభను చాటుకున్నారు బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులు కూడా చాలా దగ్గర అయ్యారు విజయ్ ఆంటోనీ అందుకు ముందు పలు సినిమాలతో తెలుగులో కూడా అలరించారు రీసెంట్ రీసెంట్గా బిచ్చగాడు టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చాడు ఈ విజయ్ ఆంటోనీ ఫాతిమా దంపతులకు ఒకే ఒక్క కూతురు ఆమె పేరు మీరా ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ ఆంటోనీ కుటుంబం సముద్రంలో మునిగిపోయింది ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈఎంఐఏ మీరా విజయ్ అంటోనీ కుమార్తె ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది తీవ్ర ఒత్తిడికి లోనై ఇంట్లోనే ఒక దుప్పటితో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది ఆమెను బలవన్మరణానికి పాల్పడింది ఆత్మహత్యగా ప్రయత్నించింది అని చూసిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు అయితే మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్టుగా తెలుస్తోంది ఒక్కసారిగా ఆమె చనిపోయిందని ఆత్మహత్యకు పాల్పడింది అని చూసిన వెంటనే తెలిసిన వెంటనే విజయ్ ఆంటోనీ తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు కూతురి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నారు విజయ్ ఆంటోని ఆయన తట్టుకోలేకపోతున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది మీరా విజయ్ ఆంటోని కుమార్తె ఆమె తీవ్ర ఒత్తిడికి లోనయ్యే బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది అయితే పూర్తి కారణాలపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు ఎందుకు ఆమె ఒత్తిడికి లోనైంది చదువుకు సంబంధించిన విషయమేనా లేదంటే ఇంకే ఏదైనా కారణాల చేత ఆమె ఒత్తిడికి లోనైందా అనే విషయం పైన పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అటు తమిళనాడులోనూ ఇటు తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు విజయ్ ఆంటోనీకి బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత దగ్గరయ్యారు విజయ్ ఆంటోనీ ఇంట్లో ఈ ఘటన జరగడంతో విజయ్ ఆంటోనీ అభిమానులు కూడా శోగసంద్రంలోనే ఉన్నారు విజయ ఆంటోనీ కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకోవడం విజయ ఆంటోనీ అభిమానులను విజయ్ ఆంటోనీ కుటుంబ సభ్యులను కలచివేస్తోంది ఎందుకు ఈ ఆత్మహత్యకు పాల్పడింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు నిజానికి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ డాక్టర్ని కానీ లేదా కౌన్సిలింగ్ సెంటర్ని కానీ పోలీసులను కానీ సంప్రది సంప్రదిస్తే మంచిది ఇలాంటి ఆలోచనల నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి ఒత్తిడినైనా కూడా జయించవచ్చు ఆత్మహత్య దేనికి కూడా పరిష్కారం కాదు సో ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ని కానీ డాక్టర్ని కానీ ఫ్రెండ్స్ని కానీ లేదా కౌన్సిలింగ్ సెంటర్ని కానీ పోలీసులను కానీ సంప్రదించండి ఆత్మహత్యకు సంబంధించిన ఈ వార్తను అందించడంలో మా ఉద్దేశం వార్తను కేవలం తెలియపరచాలి అనే ఉద్దేశంతోనే ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం ఇలాంటి ఆలోచనలు కనుక ఎవరికైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా పోలీసులను సంప్రదించండి బిచ్చగాడి హీరో విజయ్ అంటుని కూతురు మీరా బలవన్ మరణానికి పాల్పడింది ఇంట్లోనే ఉరి వేసుకొని ఆమె బలవన్ మరణానికి పాల్పడింది ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయింది కూతురి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నారు విజయాంటోని మీరా సెకండ్ ఇయర్ చదువుతోంది మీరా మృతికి కేవలం ఒత్తిడినా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిందని కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు విజయ అంటూని కూడా అటు తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు విజయ్ ఆంటోనీకి విజయ్ ఆంటోనీ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా సినిమాలకు సంగీతం అందించాడు అలాగే సింగర్గాను తన ప్రతిమను చాటుకున్నాడు బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు అంతకుముందు పలు సినిమాలతో తెలుగులో కూడా అలరించారు రీసెంట్గా బిచ్చగాడు టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్ ఆంటోనీ ఫాతిమా దంపతులకు ఒకే ఒక్క కూతురు ఆమె పేరే మీరా మీరా ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడటంతో విజయ్ మీరా విజయ్ కుటుంబం శోక సముద్రంలో 우리 기부인데.